పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట, భయపడుతూ బతికే వారికి ఎప్పుడూ ఆపదలు వస్తూ ఉంటాయి. భయం ఎందుకు? తప్పు చేయనంత వరకు, ఎవరికి హాని చేయనంత వరకు భయమే భయపడి నీకు బానిస కావాలి. ఒక్క భయాన్ని పక్కకు పెడితే మనం మనం చేస్తున్న పనిలో ఎన్నో విజయాలు సాధించవచ్చు అని స్వామి వివేకానంద మనకు అందించినటువంటి గొప్ప జీవిత సత్యం. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మనం నెమటోడ్స్ అంటే ఏంటి, నెమటోడ్స్ వల్ల కలిగేటువంటి నష్టాలేంటి, మన గార్డెన్ని నెమటోడ్స్ నుంచి ఎలా రక్షించుకోవాలి, ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనం ప్రీవియస్ వీడియోలో అడిగిన ప్రశ్నకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అంటే నేల ఉసిరి, చిన్న ఉసిరి, గూస్బెర్రీ, పప్పు ఉసిరి, నాటు ఉసిరి, ఇలా అనేక రకాలుగా పిలుచుకుంటారని తెలియచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. వారిలో కొందరు పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జరీనా కమల్ గారు, పాలెపు లక్ష్మీ ప్రసన్న, శైలా కుమారి, పిల్లారిశెట్టి స్వాతి, గంతల రమేష్, సంధ్యా ప్రణీత, పెనుమచ్చ పద్మగారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ పండ్ల పేరేంటి? ఇవి అడవుల్లో జానకాయలతో పాటు ఇవి కూడా మనకి చాలా దొరుకుతాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాకర మొక్క చాలా హెల్దీగా కనిపిస్తుంది మనకి. అంతా కూడా మొక్క పైభాగం అంతా కూడా మనకి హెల్దీగా గ్రీనిష్గా కనిపిస్తుంది. కానీ చాలా కాలం బట్టి దీని నుంచి పూత పిందె రావడం లేదు. కారణం ఏంటి అన్న ఉద్దేశం కోసం మనం కొంచెం తవ్వి ఈ చుట్టుపక్కల ఈ అంతా కూడా కొంచెం తవ్వి చూసాం. ఇలా తవ్వడం మూలంగా మనకు అర్థమైంది ఏంటంటే వీటి యొక్క వేర్లు నెమటోడ్స్ వచ్చాయి. వీటి యొక్క వేర్లకి నెమటోడ్స్ వచ్చాయి. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చూడండి, ఈ వేర్లకి చిన్న చిన్న బుడిపెల్లాగా ఈ విధంగా నెమటోడ్స్ అన్నీ కూడా వచ్చాయి. అందువల్లనే ఈ చెట్టు ఎదగడం లేదు. ఈ చెట్టు నుంచి మంచి దిగుబడి కూడా రావడం లేదు. కనీసం పూతపింద కూడా రావడం లేదు. ఒకవేళ దిగుబడి వచ్చినా, ఇప్పుడు ఈ టమాటా చెట్టు ఉంది చూడండి, ఈ టమాటా కూడా చాలా తక్కువ కాపు మాత్రమే వచ్చింది. మొక్కల్లో పెద్దగా ఎదుగుదల లేకుండా, మంచి దిగుబడి లేకుండా మనం అన్ని రకాల పెస్ట్ కంట్రోల్ పద్ధతుల్ని ఉపయోగిస్తున్నప్పటికీ సాయిల్లో ఉన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల నెమటోడ్స్ ఏర్పడి చూడండి ఎన్ని గాల్స్ దీనికి మనం గమనించవచ్చు. మరీ ఉధృతంగా ఉన్నప్పుడు చూడండి ఈ మొక్కకి ఎంత దారుణంగా ఏర్పడ్డాయో. నెమటోడ్స్లో అనేక రకాలుంటాయి. వాటిలో రూట్ నాట్స్ కూడా ఒకటి. మొక్క వేర్లలో ఈ విధంగా ఏర్పడ్డ తర్వాత మాత్రమే మనం గమనించగలం. కానీ ముందుగా ఈ నెమటోడ్స్ని మనం పసిగట్టలేము. మనకు తెలియకుండానే మన గార్డెన్లోకి ప్రవేశించే ఈ నెమటోడ్స్ని మనం ఏ విధంగా నిర్మూలించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గార్డెన్లో ఏదో ఒక్క చెట్టు కనుక మనకి ఈ విధమైన పరిస్థితి ఏర్పడితే పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ చెట్టును ఒక్కటిదాన్ని పీకేసి ఈ విధంగా మనం ఆ మట్టినంతటినీ కూడా ఎండకి ఆరబోసి, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చాలా రకాల నెమటోడ్స్ దీనికి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. చూడండి ఆ రూట్స్ అన్నీ కూడా ఏ విధంగా అవి చిన్న చిన్న గింజల్లాగా ఏర్పడ్డాయో మనకి అర్థమవుతుంది. సో ఇటువంటి ఈ నెమటోడ్స్ వల్లనే ఈ చెట్టు ఏమాత్రం కూడా ఎదుగుదల లేకుండా అలాగే పడి ఉంటుంది. దాని నుంచి ఎటువంటి ఉపయోగం కూడా మనకి ఉండదు. సో ఇటువంటి పరిస్థితిని మనం గమనించడం కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి వారము లేదా 10 రోజులకి పెస్ట్ కంట్రోల్ కోసం అనేక రకాల ద్రావణాలని మనము ఉపయోగిస్తూ ఉంటాం. అయినప్పటికీ ఈ మొక్కల్లో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి మీమాంస మనలో ఉండిపోతుంది. అటువంటి దానికి జస్ట్ మీరు ఏం చేస్తారు అంటే చెట్టు చుట్టూ కొంచెం దూరంగా ఆ రూట్స్ని కొంచెం కదిలించి చూస్తే మనకు అర్థమవుతుంది దానికి ఇటువంటి నాట్స్ ఏమైనా వచ్చాయా అని పరిశీలించి చూడాలి. ఈ నెమటోడ్స్ బాగా తేమగా ఉన్నటువంటి మట్టిలో ఒక చోట నుంచి మరొక చోటకి చాలా ఈజీగా పాకుతాయి. ఇటువంటి మట్టిని ఎటువంటి సాయిల్ ట్రీట్మెంటు ఇవ్వకుండా, అంటే ఎండలో పెట్టి లేదా మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఒక మందు, జీవ నియంత్రణ మందుని ఉపయోగించకుండా గనక వాడితే ఈ సాయిల్లో వేసేటువంటి ఏ మొక్క అయినా సరే ఈ నెమటోడ్స్కి గురి కావాల్సిందే. అలాగే ఈ కుండీలో ఉన్నటువంటి మట్టిని మరొక కుండీలో గనక వేస్తే ఆ కుండీలో కూడా నెమటోడ్స్ వచ్చే అవకాశం ఉంది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేటువంటి ఈ నెమటోడ్స్ని దూరం చేయాలి అంటే మనం కంపల్సరీగా కుండీకి మంచి డ్రైన్ హోల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ నెమటోడ్స్ వల్ల మొక్క ఎల్లోగా మారిపోయి అలాగే బ్రౌనిష్గా మారి ఎండిపోయినట్లుగా కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక ఇటువంటి పరిస్థితి నుంచి మనం మన గార్డెన్ని కాపాడుకోవాలి అంటే ముందుగా మనం ఈ మొక్క చుట్టూ ఉన్న సాయిల్ని కొంచెం లూజ్ చేయవలసి ఉంటుంది. మొక్క చుట్టూ ఉన్న సాయిల్ అంటే కొంచెం 1.5 ఫీట్ నుంచి 1 ఫీట్ వరకు కూడా చెట్టు యొక్క సైజుని బట్టి మనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే చెట్టు లేదా మొక్క యొక్క నోరు దానికి కొంచెం దూరంలో ఉంటుంది. అంటే ఆ మొక్క వేర్లు అంతవరకు విస్తరించి ఉంటాయి. కాబట్టి ఆ చుట్టూ కూడా కొంచెం కొంచెంగా లూజ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇచ్చేటువంటి ఈ మందును అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ మందు ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా మనం తెలుసుకుందాం.
మనకి ఆల్రెడీ తెలుసు జీవ నియంత్రణ మందులు ట్రైకోడెర్మా విరిడి లేదా సూడోమోనాస్ ఇలాంటివి. వాటిల్లో ఒకటైనది ఇది కూడా పెసెల్మైసిస్ లైలకనస్. దీన్ని చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి మనం జస్ట్ అక్కడ తువ్వాము, అక్కడ కూడా మనకి ఇవి కనిపించాయి. ఇదేనండి మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ నెమటోడ్స్ మందు. ఈ మందుని మనము జీవ నియంత్రణ మందు అంటాము. సో దీన్ని మనము చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ అట్లా కనిపిస్తుంది, కానీ ఇది మనకి 380 రూపీస్లోనే వస్తుంది. ఇవి చూడండి ఇక్కడ అన్ని రకాల వెజిటబుల్స్, బనానాకి ఎఫెక్ట్ అయ్యేటువంటి స్టంట్ నెమటోడ్స్, రూట్ నాట్ నెమటోడ్స్, సిస్ట్ నెమటోడ్స్ అంటే కణుతులుగా వచ్చేటువంటి నెమటోడ్స్, ఇలా అన్ని రకాల నెమటోడ్స్కి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని మనకి దీని మీద రాసి ఉంది. అలాగే మేము దీన్ని వాడి చూసాము, రిజల్ట్ బాగా కనిపించింది. అందుకే ఈ విషయాన్ని అందరినీ కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం జరిగింది. దీన్ని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియజేస్తాను, అక్కడ నుంచి మీరు దీన్ని తీసుకోవచ్చు. దీన్ని మనం ఏ ఇతర కెమికల్ ఫెర్టిలైజర్తో కానీ పెస్టిసైడ్తో కానీ మిక్స్ చేసి వాడాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా ఈ పొడిని మనము 2 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ వాడవచ్చు. కాబట్టి ఈ బకెట్ దాదాపు 10-15 లీటర్స్ ఉంటుంది, కాబట్టి ఒక 3 స్పూన్స్ ఇందులో వేస్తున్నాము. అలాగే ఇంకా మనము నీరు పోయడానికి రెడీ చేసుకున్నటువంటి వాటర్లో లీటర్కి 2 మిల్లీగ్రాముల చొప్పున మనము దీన్ని కలుపుకోవాలి. ఇలా వాటర్లో డైరెక్ట్గా కలిపేసి దీన్ని మనం ఈ వాటర్ని డైరెక్ట్గా ప్రతి ఒక్క మొక్కకి అందించాల్సి ఉంటుంది. ఈ పొడిని తీస్తున్న సమయంలో కానీ లేదా వాడుతున్న సమయంలో కానీ మనం కంపల్సరీగా ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం మంచిది. అలాగే కళ్ళకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి ఈ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత 1 సంవత్సరం లోపల దీన్ని వాడవలసి ఉంటుంది. దీని గురించి మీరు ఎటువంటి నెగటివ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇది కెమికల్ కాదు, ఆర్గానిక్ పెస్టిసైడ్, బయో పెస్టిసైడ్. ఈ జీవ నియంత్రణ మందులు వాడవచ్చని మనకి ప్రకృతి వ్యవసాయ నిపుణులు మనకు సూచించారు. ఈ మందును సాయిల్లో అప్లై చేయడానికి ముందుగా చెప్పుకున్నట్లుగా నేలనంతటిని కూడా గుల్లగుల్లగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ నీటిని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇలా మరీ ఎక్కువ అవసరం లేదండి. దీనికి ఒక్కొక్క దానికి చెట్టు యొక్క సైజుని బట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేల కొంచెం తేమగా ఉండడం వల్ల ఈ మందు బాగా అప్లై అవుతుంది. సాయిల్ మొత్తానికి చేరి ఎక్కడ నెమటోడ్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పని పడటానికి ఈ మందుకి అవకాశం దొరుకుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మన గార్డెనింగ్ మిత్రులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.